రాప్తాడులో జరిగిన సిద్ధం సభ దద్దరిల్లింది. రాయలసీమలో రాప్తాడు సభతో వైసీపీలో ఉత్సాహం. నీరు గారిపోయిన టీడీపీ కూటమి అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా విషపు రాతలు. అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధూమ్ ధామ్ గా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ పురిటి గడ్డ అయిన రాయలసీమతో ఆయనకున్న పట్టు ఎంత, ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నిరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ ఒక శాంపిల్. భౌమ్యాకాశాలు ఏకమైనట్టు ఎటు చూసినా జనం జగన్ ప్రసంగానికి చేతులూపుతూ స్పందన. ఆయన మాటలకు ఆయన పంచ్ డైలాగులకు ప్రజలు ఒర్రుతలుగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్లు పొడుగునా ట్రాఫిక్ జామ్. సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు 40 ఏళ్ల పాలనతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కడిగిపారేశారు. ప్రజలను వంచి నమ్మించి గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహరణలతో జగన్ ప్రజలకు వివరించారు. సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు కేడర్ నాయకులకు గొప్ప టానిక్ లా పనిచేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు. టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు. దీంతో జగన్ కొస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపేందుకు టీడీపీ ఎల్లో మీడియా నానాపాట్లు పడుతున్నాయి. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి, భయపెట్టి తరలించారని ఇంకోసారి చెప్తూ ప్రజలను నమ్మింపజూస్తున్నాయి. అరచేతినడ్డు పెట్టి సూర్యకాంతి నాపడం ఎలా అసాధ్యమో, జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. తెలుగుదేశం ఎల్లో మీడియా ఎంత తాపత్రయపడినా యాగాశ్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపదంగా చెప్తున్నారు.